వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. పంచాయతీ సెక్రటరీకి సంబంధించి పంచాయతీ సెక్రటరీ విధులు బాధ్యతలు చాలా కీలకమైన అంశం. ఈ అంశంపై తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఇతని యొక్క విధులు బాధ్యతల్ని ఒక వీడియోగా చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాతే ఈ ప్రశ్నలు జవాబుల్ని చూడండి, బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా 5 నుంచి 10 మార్కులు వస్తాయి. మొదటిది, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 13(1)(1) ప్రకారం ముందే నిర్ణయించిన సమావేశాల యొక్క గడువు తేదీలను గ్రామ సర్పంచ్ సభ్యులకు ఎవరూ తెలియజేయాల్సి ఉంటుంది. 1) పంచాయత్ సెక్రటరీ, 2) వార్డు మెంబర్స్, 3) ఎవరు చెప్పనవసరం లేదు, 4) వార్డ్ మెంబర్స్ మరియు పంచాయతీ సెక్రటరీ. దీనికి సమాధానం చూస్తే, ఇదివరకే షెడ్యూల్ చేయబడిన సమావేశాలను సర్పంచ్ మరియు సభ్యులకి పంచాయతీ సెక్రటరీ తెలియజేయాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ 43(1)లో ఈ విషయం తెలియజేస్తుంది. ఇక 2వ ప్రశ్న చూద్దాం. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 43(1)(2) ప్రకారం ముందే నిర్ణయించిన సమావేశాల యొక్క గడువు తేదీలను గ్రామ సర్పంచ్ మరియు సభ్యులకు పంచాయతీ సెక్రటరీ తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ఆ పనిని పంచాయతీ సెక్రటరీ సరిగా నిర్వహించకపోతే పర్యవసానం ఏమిటి? 1) పంచాయతీ సెక్రటరీని తొలగించవచ్చు, 2) పంచాయతీ సెక్రటరీని తొలగించిన అవసరం లేదు, పంచాయతీ సెక్రటరీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు, 4) ఏదీ కాదు. ఈ 4 తేడాను గమనించండి. 1) తొలగించవచ్చు, 2) తొలగించిన అవసరం లేదు, 3) క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ తొలగించడానికి క్రమశిక్షణ చర్యలకి తేడాను తెలుసుకోండి. తొలగించడం అంటే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఇక క్రమశిక్షణా చర్యలు అంటే కొంత పనిష్మెంట్ ఇవ్వడం. దీన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే కాబోయే సెక్రటరీ మీరు. దీనికి సమాధానం చూస్తే, ప్రతి చిన్న విషయానికి సర్వీస్ నుంచి తొలగించే అవకాశం ఉండదు. దీన్ని లాజిక్గా చూసుకుంటే సరైన సమాధానం ఇక్కడ పంచాయతీ సెక్రటరీపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవచ్చు. ఇది సెక్షన్ 43(1)(2) దీన్ని చెబుతుంది. దీన్ని గుర్తుంచుకోండి. ఇక 3వ ప్రశ్న. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 43(2) గ్రామ పంచాయతీ కమిటీల యొక్క సమావేశాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సత్యం? ఇలాంటి ప్రశ్నలే ఎక్కువ అడుగుతుంటారు. డైరెక్ట్ ప్రశ్నలు చాలా తక్కువ వస్తాయి. ఉన్న యాక్ట్లో ఉన్న అంశాలను మనం అవగాహన చేసుకుని దాన్ని విశ్లేషించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రశ్న చూడండి, క్రింది వాటిలో ఏది సత్యం? 1) పంచాయతీ సెక్రటరీ ఈ సమావేశానికి హాజరు కావాలి, 2) పంచాయతీ సెక్రటరీ చర్చల్లో పాల్గొనవచ్చు, 3) పంచాయతీ సెక్రటరీ హాజరు కావాలి కానీ చర్చల్లో పాల్గొన అవసరం లేదు, 4) పంచాయతీ సెక్రటరీ హాజరు కావాలి మరియు చర్చల్లో కూడా పాల్గొనవచ్చు. ఈ ప్రశ్నలో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. 1) హాజరవ్వడం, 2) చర్చల్లో పాల్గొనడం, 3) అంటే హాజరయ్యి పాల్గొనడం చర్చల్లో, లేదంటే పాల్గొనకపోవడం. దీన్ని పూర్తిగా యాక్ట్లో చదివి అర్థం చేసుకుంటే తప్ప దీనికి ప్రశ్న సమాధానం రాయలేము. అయితే యాక్ట్ ప్రకారం పంచాయతీ సెక్రటరీ ఖచ్చితంగా హాజరు కావాలి, అదేవిధంగా చర్చల్లో పాల్గొనే అవకాశం అతనికి ఉంటుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం 4 అవుతుంది. అంటే పంచాయతీ సెక్రటరీ సమావేశాలకు హాజరు కావాలి, అలాగే విధిగా చర్చల్లో కూడా పాల్గొనవచ్చు. 4వ ప్రశ్న. సెక్షన్ 43(3) ప్రకారం గ్రామ పంచాయతీ యొక్క రెజల్యూషన్స్, గ్రామ పంచాయతీలో రెజల్యూషన్స్ అవుతుంటాయి తీర్మానాలు, ఈ తీర్మానాల యొక్క కాపీని విస్తరణ అధికారికి సమావేశమైన ఎన్ని రోజుల్లో పంచాయతీ సెక్రటరీ అందచేయాలి? ఈ వీడియోలో చెప్పేవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీకి సంబంధించినవే, గుర్తుంచుకోండి. 1) సమావేశమైన మరునాడు, 2) వారం రోజుల్లోగా, 3) 3 రోజుల్లోగా, 4) అస్సలు చెప్పనవసరం లేదు. దీనికి సమాధానం మనం వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసిన వారు దీనికి సమాధానాన్ని గుర్తించగలరు. ఇది యాక్ట్లోనే ఉంటుంది. దీనికి సమాధానం, సమావేశం జరిగిన తర్వాత తీర్మానాలు చేస్తారు. ఆ తీర్మానాన్ని 3 రోజుల్లోగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి పంచాయతీ సెక్రటరీ అందచేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి.
ఇక తర్వాత ప్రశ్న, సెక్షన్ 43(4) గ్రామ పంచాయతీ కమిటీల యొక్క రెజల్యూషన్స్ ను ఎవరు అమలు చేయాలి? ఇది ఖచ్చితంగా పరీక్షలో వస్తుంది. ఈ ప్రశ్నించినప్పుడు మనకి వెంటనే డౌట్ వస్తుంది. ఒకటి సర్పంచ, లేదంటే వార్డు మెంబర్సా, లేదంటే పంచాయత్ సెక్రటరీయా, లేదంటే ఈఓపిఆర్డి అని. దీనికి ఒకటి పంచాయత్ సెక్రటరీయా, 2 వార్డు మెంబర్సా, 3 ఎవరే కాదు, 4 వార్డు మెంబర్స్ మరియు పంచాయత్ సెక్రటరీ. దీనికి సరిగ్గా చదివితే తప్ప, తెలుసుంటే తప్ప సమాధానం మనం గుర్తుపెట్టలేము. దీనికి సరైన సమాధానం పంచాయతీ సెక్రటరీ. సెక్షన్ 43(4) ప్రకారం గ్రామ పంచాయతీ మరియు కమిటీలు చేసే తీర్మానాలను అమలు చేయాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీదే. తర్వాత ప్రశ్న, సెక్షన్ 43(5)(2)(b) దోమల వృద్ధి నియంత్రణకు పంచాయతీ సెక్రటరీ ఏ చర్యలను తీసుకోవాలి? ఒకటి యాంటీ లార్వల్ ద్రవాన్ని స్ప్రే చేయించడం, గాంబూజియా చేపల వాడకం అమలు, అలాగే 1 మరియు 2 అలాగే 4 అక్కర్లేదు, వైద్య సిబ్బంది చూసుకుంటారు. దీనికి సరైన సమాధానం 1 మరియు 2, అనగా యాంటీ లార్వల్ ద్రవాన్ని స్ప్రే చేయించేట్లు చూడడం, అలాగే గాంబూజియా చేపల వాడకాన్ని అమలు జరిగేలా చూడటం. ఇది సెక్షన్ 43(5)(2)(b) చెబుతుంది. ఇక తర్వాత ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఇదే సెక్షన్ ప్రకారం దోమల వృద్ధి నియంత్రణకు పంచాయతీ సెక్రటరీ క్రింది ఏ రికార్డ్స్ను నిర్వహించాలి? ఒకటి ఒక లాగ్ బుక్ను స్ప్రే చర్యల కొరకు నిర్వహించాలి. 2 ఒక రిజిస్టర్ని గాంబూజియా చేపల పంపిణీ కొరకు నిర్వహించాలి. 3 2 మరియు 3 4 తన సిబ్బందికి అప్పగించాలి. ఇది కూడా యాక్ట్ని బాగా చదివితేనే దీన్ని నింపగలం. దీనికి ఆన్సరు 2 మరియు 3, అనగా ఇదివరకే చెప్పుకున్నట్టు ఈ స్ప్రేని వాడకం, అలాగే దాని చర్యల కొరకు ఒక లాగ్ బుక్ని నమోదు చేయాలి, అలాగే గాంబూజియా చేపల పంపిణీ కొరకు ఒక రిజిస్టర్ని తయారు చేసి ఆ విషయాలను కూడా అందులో నమోదు చేయాలి. కాబట్టి ఆన్సర్ 2 మరియు 3. ఇక 8వ ప్రశ్న, సెక్షన్ 43(5)(1) ప్రకారం పంచాయతీ సెక్రటరీ ఎప్పటికప్పుడు రోజ్ నామ్చాలో ఏ విషయాలు నమోదు చేయాలి? ఇది ఖచ్చితంగా పరీక్షలో వస్తుంది. రోజ్ నామ్చా అంటే ఏంటో వీడియోలో మనం చెప్పడం జరిగింది. 1 గ్రామానికి రకరకాల పనుల నిమిత్తం వచ్చే ఇతర ప్రాంతాల వ్యక్తుల వివరాలు మరియు వారి కార్యకలాపాలను ఇందులో నమోదు చేయాలి. 2 ఆ గ్రామ ప్రజల కార్యకలాపాలను నమోదు చేయాలి. 3 1 మరియు 2 4 1 మాత్రమే. ఇలాంటి ప్రశ్నకు సమాధానం నింపడం చాలా కష్టము, ఎందుకంటే పూర్తిగా చదివి అర్థం చేసుకుంటేనే మనం వీటిని నింపగలం. అందులోనూ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. ఇక్కడ చూస్తే గ్రామానికి రకరకాల పనుల నిమిత్తం వచ్చే ఇతర ప్రాంతాల వ్యక్తుల యొక్క వివరాలు మరియు వారి కార్యకలాపాలు మాత్రమే ఈ రోజు నామ్చాలో నమోదు చేయాల్సి ఉంటుంది. మనకి ఇది సరిగ్గా తెలియకపోతే ఏది మనం ఆన్సర్ చేయాలో కూడా తెలియదు, ఏదో రకంగా తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి, కేవలం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల వివరాలు అలాగే వారి కార్యకలాపాలు మాత్రమే ఈ రోజు నామ్చాలో నమోదు చేయాల్సి ఉంటుంది. తొమ్మిదవ ప్రశ్న, సెక్షన్ 43(5)(1) ప్రకారం ముఖ్యమైన సంఘటనలను పంచాయతీ సెక్రటరీ ఎవరికి తెలియజేయాలి? ఇది కూడా పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. 1 జిల్లా కలెక్టర్కి, 2 సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్కి, 3 1 మరియు 2 అంటే కలెక్టర్కి, అదేవిధంగా వార్డు మెంబర్ సర్పంచ్లకు, 4 సర్పంచ్కు మాత్రమే. ఇది కూడా చాలా క్లియర్గా యాక్ట్ని చదివితే మాత్రమే దీన్ని నింపగలం, లేదంటే అన్నీ పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సరైన సమాధానం కేవలం సర్పంచ్కు మాత్రమే ఆ పంచాయతీలో జరిగే సంఘటనలను పంచాయతీ సెక్రటరీ తెలియజేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న చూద్దాం, సెక్షన్ 43(5)(6) ప్రకారం స్థానిక అవసరాలకు అనుగుణంగా మొక్కలు గ్రామం చుట్టూ నాటించాలి. అలా నాటిన మొక్కలలో ఎంత శాతం బ్రతికేలా పర్యవేక్షించే బాధ్యత గ్రామ కార్యదర్శిది? ఖచ్చితంగా పరీక్షలో వస్తుంది. ఎంత శాతం వాటిని సంరక్షించి అలాగే బతికేలా గ్రామ కార్యదర్శి చూడాలనేది. దీనికి 1 50%, అలాగే 2 75%, 3 85%, 4 100%.
ఇది కూడా ఖచ్చితంగా తెలిస్తే తప్ప దీన్ని మనం ఆన్సర్ చేయలేము. దీనికి సరైన సమాధానం 85%. ఇక తర్వాత ప్రశ్న, ఈ సెక్షన్ 43(5)లో చాలా అంశాలు ఉన్నాయి, ఇదే పెద్ద సెక్షన్. స్థానిక అవసరాలకు అనుగుణంగా మొక్కలు నాటించాలని ఇదివరకే చెప్పుకున్నాం. అయితే దీని నిర్వహణకు గ్రామ కార్యదర్శి నిర్వహించే రిజిస్టర్లో వేటి వేటిని నమోదు చేయాలి? ఇది ప్రశ్న అనే సందేహం మీకు రావచ్చు, కానీ ఇలాంటి ప్రశ్నలే పరీక్షల్లో వస్తుంటాయి. 1 మొక్కలను నాటడం, 2 మొక్కల యొక్క మనుగడ, 3 1 మరియు 2, 4 1 మాత్రమే. ఇది కూడా యాక్ట్ను చక్కగా చదివితేనే మనం నింపగలం. దీనికి సరైన సమాధానం 1 మరియు 2. అంటే మొక్కలను నాటించడం, ఆ విషయాలు కూడా అందులో నమోదు చేయాలి. అలాగే మొక్కలు ఎంతవరకు జీవించాయి, ఎలా సర్వైవ్ అవుతున్నాయి అనే విషయం కూడా ఆ రిజిస్టర్లో నమోదు చేయాలి. కాబట్టి ఆన్సర్ 1 మరియు 2, దీన్ని గుర్తుంచుకోండి. సెక్షన్ 43(5)(2) ప్రకారం పంచాయతీ సెక్రటరీ పంచాయతీ యొక్క ఆస్తుల రిజిస్టర్ను నిర్వహించాలి, దీన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ రిజిస్టర్లో ఏ ఆస్తుల వివరాలు ఉంటాయి? 1 ఇమూబుల్ ఎసెట్స్ స్థిర ఆస్తులు, 2 మూబుల్ ఎసెట్స్ చరణ లేదా చర ఆస్తులు, 3 1 మరియు 2, 4 కేవలం భవనాలు మాత్రమే. ఇది కూడా ముఖ్యమైన ప్రశ్నే. దీనికి సరైన సమాధానం స్థిర మరియు చర ఆస్తులు, మూబుల్ ఇమ్మూబుల్ ఎసెట్స్ అన్నీ కూడా ఈ రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. మరో ప్రశ్న, సెక్షన్ 43(5) ప్రకారం మొత్తంగా క్రింది వాటిలో ఏది పంచాయతీ సెక్రటరీ యొక్క బాధ్యత? ఇలాంటి ప్రశ్నలు కూడా ఎక్కువ వస్తుంటాయి. ఇలాంటి వాటిని ఆన్సర్ చేయాలంటే మొత్తం అవగాహన ఉండి తీరాలి. 1 గ్రామ పంచాయతీ యొక్క పబ్లిక్ స్థలాల్లో గల అన్ని ఆక్రమణలను తొలగించడానికి చర్యలు చేపట్టాలి. 2 రోజువారీ మార్కెట్ వారంవారీ మార్కెట్ల యొక్క ఆక్షన్లను కాల ప్రకారం నిర్వహించేలా చూడాలి. 3 ఖర్చు లేదా జమల యొక్క ప్రతి ఎంట్రీని నమోదు చేయాలి. 4 పైవన్నీ. దీనికి అన్నీ తెలియాలనే ఉద్దేశంతో పైవన్నీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రశ్నకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖర్చు జమలని పుస్తకాల్లో ఎంట్రీ చేయాలి, అలాగే ఆక్రమణ తొలగించడానికి చర్యలు చేపట్టాలి, ఆక్రమణని ఎంక్రోచ్మెంట్స్ అంటారు, అలాగే ఆ పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని రోజువారి మార్కెట్ వారంవారీ మార్కెట్లని ఆ ఫైనాన్షియల్ స్టార్ట్ అయ్యే ముందు ఆక్షన్ చేసి పంచాయతీకి ఆదాయాన్ని కనిపించాల్సిన బాధ్యత కూడా పంచాయతీ సెక్రటరీదే. ఏదో ఒకటి పరీక్షలో వస్తుంది, గుర్తుంచుకోండి. తర్వాతది సెక్షన్ 43(5)(12) ప్రకారం గ్రామ పంచాయతీ యొక్క నిధులు ఇతరత్ర నిధులను పూర్తిగా సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? 1 వార్డు మెంబర్, 2 ప్రజలది, 3 పంచాయతీ కార్యదర్శి, 4 పై అందరిది. ఇది సాధారణంగా ఇక్కడున్న ఆప్షన్స్ బట్టి పంచాయతీ సెక్రటరీ యొక్క బాధ్యత అనే తెలుస్తుంది. కాబట్టి సరైన సమాధానం అదే. తర్వాత ప్రశ్న 43(5)(13) గ్రామ పంచాయతీ యొక్క రికార్డ్స్ నవీకరణ అప్డేషన్ను ఎన్ని రోజులకు ఒకసారి పంచాయతీ వెబ్సైట్లో ఉంచాలి? చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా తెలిస్తే తప్ప దీన్ని ముట్టుకోవడానికి వీలు కాదు. 1 రోజుకోసారి, 2 వారంకొకసారి, 3 నెలకొకసారి, 4 సంవత్సరంకొకసారి. కాబట్టి తెలియకపోతే ఇలాంటి ప్రశ్నలను వదిలివేయడం బెటరు. ఇది యాక్ట్లో మనం చెప్పడం జరిగింది. వారంకొకసారి రికార్డ్స్ అప్డేషన్ అన్నీ కూడా పిఆర్ వెబ్సైట్లో ఉంచాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీది, దీన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో అతి ముఖ్యమైన సెక్షన్ ఇది. ఈ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ యొక్క పనుల డిమాండ్స్, అసెస్మెంట్స్ వంటి విధులను పంచాయతీ సెక్రటరీ సరిగా నిర్వర్తించాలి అని చెప్పే సెక్షన్ ఏది? ఈ సెక్షన్ ఎందుకు ఇక్కడ గట్టిగా చెప్తున్నామంటే, ఈ సెక్షన్ ప్రకారం పంచాయతీ సెక్రటరీ తన విధులను నిర్వర్తించకపోతే అతనిని తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కాబోయే పంచాయతీ సెక్రటరీస్ కాబట్టి ఈ సెక్షన్ని బాగా గుర్తుంచుకోండి. ఇందులో ఏవే విధులు ఉన్నాయో గుర్తుంచుకోండి. సెక్షన్ 43(5)(13), సెక్షన్ 43(5)(14), సెక్షన్ 43(5)(15), సెక్షన్ 43(5)(16). ఇవన్నీ ఒకేలా ఉంటాయి, కానీ సరైన సమాధానం సెక్షన్ 43(5)(14). దీన్ని బాగా గుర్తుంచుకోండి. ఇదే సెక్షన్ ప్రకారం పంచాయతీ ఆమోదించిన పన్నుల డిమాండ్,
అసెస్మెంట్కి సంబంధించి నోటీసులను పంచాయతీ సెక్రటరీ ఇంటింటికి ఎన్ని రోజుల్లోగా అందచేయాలి. మనకు తెలిసిందే ప్రతి ఇంటికి పన్ను వేస్తారు, దాన్ని అసెస్మెంట్ అంటారు. ఆ అసెస్మెంట్కి సంబంధించి ప్రతి ఇంటికి ఎంత పన్ను వచ్చిందని ఒక నోటీస్ జారీ చేస్తుంటుంది. ఆ నోటీస్ని పంచాయతీ సెక్రటరీ ఎన్ని రోజుల్లోగా అందచేయాలి, చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది పరీక్షలో వస్తుంది. 1 15 రోజుల్లోగా, 2 30 రోజుల్లోగా, 3 45 రోజుల్లోగా, 4 60 రోజుల్లోగా. దీనికి సరైన సమాధానం 15 రోజుల్లోగా. రోజులు అనేవి ఒక 4-5 అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా గుర్తుంచుకోండి. తర్వాత ప్రశ్న, ఇదే సెక్షన్ ప్రకారం పంచాయతీ ఆమోదించిన పన్నుల డిమాండ్ అసెస్మెంట్స్ నోటీసులు పంచాయతీ సెక్రటరీ ఇంటింటికి 15 రోజుల్లో అందచేసి పన్నులను ఎప్పటిలోగా కలెక్ట్ చేయాలి, ఎందుకు చెప్పిన ప్రశ్ననే అందులో మనం చెప్తున్నామంటే మీకు బాగా గుర్తుండాలనే విషయంతోనే ఈ ప్రశ్న డిజైన్ అయిన జరిగింది. దాన్ని గమనించండి. అంటే ప్రశ్న చదివినప్పుడు మరొక 2వ ప్రశ్న వచ్చినప్పుడు ముందు ప్రశ్న మనం మనం చేసుకుంటే మీకు గుర్తుంటుందనే విషయంతో ఈ ప్రశ్న డిజైన్ చేయడం జరిగింది. 1 Q1లోగా, 2 Q2లోగా, 3 Q3లోగా, 4 Q4లోగా. Q1 అంటే సాధారణంగా సంవత్సరాన్ని 4 క్వార్టర్లుగా విభజిస్తారు. Q1 అంటే మొదటి 3 నెలలు, అనగా ఏప్రిల్, మే, జూన్, తర్వాత 2వ క్వార్టర్, 3వ క్వార్టర్, 4వ క్వార్టర్ అంటారు. ఇది కూడా యాక్ట్లో ఈ సెక్షన్ ప్రకారం చెప్పబడింది. Q1లోగా అంటే మొదటి 3 నెలల్లోగా వసూలు చేయాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీదే. ఖచ్చితంగా ఈ 43, 5, 14లో ఏదో ఒక ప్రశ్న మీకు వస్తుంది. మరో ప్రశ్న, సెక్షన్ 43, 5లో 15 ప్రకారం పంచాయతీ సెక్రటరీ క్రింది ఏ రిజిస్ట్రీని నిర్వహించాలి? 1 జననాలకు సంబంధించి, 2 మరణాలకు సంబంధించి, 3 వివాహాలకు సంబంధించి, 4 అన్నింటినీ నిర్వహించాలి. దీనికి సాధారణంగా ఈజీగా మనం సమాధానం నింపగలం. అన్నింటినీ పంచాయతీ సెక్రటరీ నిర్వహించాలి. సెక్షన్ 43, 5, 16 ప్రకారం ఒకవేళ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ యొక్క ఖాళీలు ఏర్పడితే వాటిని పంచాయతీ సెక్రటరీ ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. 1 జిల్లా కలెక్టర్కు, 2 MPDOకి, 3 EORDకి, అలాగే పై అందరికీ. ఇది కూడా సరిగ్గా తెలుసుకోకపోతే మనకి కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా తెలిస్తేనే దీన్ని మనం నింపగలం, ఊహించి ఇక్కడ మనం సమాధానం పెట్టలేం. దీనికి సరైన సమాధానం జిల్లా కలెక్టర్కు. సెక్షన్ 43, 5, 16 ప్రకారం ఒకవేళ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ యొక్క సాధారణ ఖాళీలు ఏర్పడితే వాటిని జిల్లా కలెక్టర్కు పంచాయతీ సెక్రటరీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం దీన్ని, ఏ సెక్షన్ ప్రకారము పన్నుల డిమాండ్ నోటీసులు అందజేయడము, పన్నులను కలెక్ట్ చేయలేకపోవడం వంటి కారణాల వలన సరిగ్గా విధులను నిర్వర్తించలేదని పంచాయతీ సెక్రటరీని తొలగించవచ్చు? 43, 5లో 15, 43, 5లో 14, 43, 5లో 16, 43, 5లో 17. ఇదివరకే చెప్పుకున్నట్టు సరైన సమాధానం 43, 5లో 14. దీన్ని బాగా గుర్తుంచుకోండి. పంచాయతీకి ప్రధాన ఆదాయం పన్ను వసూలులే కాబట్టి ఈ పన్ను వసూలుకు సంబంధించి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఆ సర్వీస్ నుంచి, సెక్రటరీ నుంచి తొలగించే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. కాబట్టి దీని పరీక్షల్లో కూడా అడిగే అవకాశమే ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని ప్రశ్నలు కూడా మనం ఇందులో చెప్పడం జరిగింది. 15 రోజుల్లోగా పన్ను నోటీసుల్ని అందించడము, అలాగే Q1లోగా ఈ పన్నులను వసూలు చేయడము అన్నటువంటి కూడా దీనికి సంబంధించింది. సెక్షన్ 43, 6లో 2 ప్రకారం నర్సరీ నుండి ఎన్ని పండ్ల మొక్కలను పంచాయతీ సెక్రటరీ గృహ యజమానులకు అందించాలి? ఇది కూడా చాలా సరదాగా ఉన్నప్పటికి కూడా సరిగ్గా తెలిస్తే తప్ప దీని సమాధానం మనం నింపలేము. 1, 5, 2, 6, 3, 7, 4, 8. సరైన సమాధానం 6. ఈ సెక్షన్ 43, 6లో 2 ప్రకారం ఒక నర్సరీని ఏర్పాటు చేయాలి. ఆ నర్సరీ నుంచి 6 పండ్ల మొక్కలను గృహ యజమానులకు అందచేయాలి. దీనికి సబ్సిక్వెంట్గా మరో క్వశ్చన్ కూడా వస్తుంది, అది కూడా ముఖ్యమైనదే. ఈ సెక్షన్ ప్రకారము పంచాయతీ సెక్రటరీ అందజేసిన ఈ మొక్కలను ఆ గృహ యజమాని సరిగా సంరక్షించకపోయినట్లయితే పంచాయతీ సెక్రటరీ తనిఖీ చేసే సమయంలో దీనిని గమనించినట్లయితే ఎంత మొత్తాన్ని జరిమానాగా విధించే అవకాశం సెక్రటరీకి ఉంది? 1
ఆ ఇంటికి చెల్లించే నీటి పన్ను, రెండు ఆ ఇంటికి చెల్లించే లైటింగ్ పన్ను, అలాగే ఆ ఇంటికి చెల్లించే ఆస్తి పన్ను, మూడు ఆ ఇంటికి చెల్లించే డ్రైనేజీ పన్ను. ఇది కూడా చాలా ముఖ్యమైనదే. దీన్ని సరైన సమాధానం గుర్తించాలంటే ఖచ్చితంగా చదివి ఉండాలి. దీనికి సరైన సమాధానం ఆ ఇంటికి చెల్లించే ఆస్తి పన్నును. అంటే ఒక యజమాని ప్రతి సంవత్సరం కూడా ఆస్తి పన్ను కడుతుంటారు. ఎంతైతే ఆస్తి పన్నును కడుతుంటారో అంత మొత్తాన్ని ఈ మొక్కలను సరిగా పెంచకపోయినట్లయితే జరిమానాగా విధించే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. తర్వాత ప్రశ్న, సెక్షన్ 43(7) ప్రకారం లైవ్ స్టాక్ ఆస్తుల గణాంకాలు వంటి విలేజ్ స్టాటిస్టిక్స్ను ఏ ప్రాతిపదికగా సేకరించి నవీకరించాలి, అప్డేట్ చేయాలి? అంటే ఎప్పటికప్పుడు వీటిని అప్డేట్ చేయాలనేది ప్రశ్న. ఒకటి, రోజుకొకసారి; రెండు, వారంకొకసారి; మూడు, పక్షంకొకసారి; నాలుగు, నెలకొకసారి. దీనికి సరైన సమాధానం నెలకి ఒకసారి. అంటే నెల ప్రాతిపదికగా ఈ లైవ్ స్టాక్ ఆస్తుల గణాంకాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మరో ప్రశ్న, ఈ చట్టం ప్రకారం సెక్షన్ 43(8) ప్రకారం క్రింది వాటిలో ఏది సరైనది? ఒకటి, పంచాయతీ సెక్రటరీ ఖచ్చితంగా ఆ గ్రామంలో నివసించాలి; రెండు, నివసించడం అవసరం లేదు; మూడు, ఆ గ్రామంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు; నాలుగు, పంచాయతీ సెక్రటరీ ఆ రోజు ఏ పని లేకపోతే గ్రామంలో ఉండనక్కర్లేదు. ఇది కూడా ఖచ్చితంగా తెలిస్తే తప్ప సమాధానం మనం నింపలేము. దీనికి సరైన సమాధానం సాధారణంగా అందరికి తెలిసినట్టే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ నివసించాలి. దానికి అనుగుణంగానే పంచాయతీ సెక్రటరీ కూడా ఆ గ్రామంలోనే నివసించాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి. చివరగా, సెక్షన్ 43(2) ప్రకారం పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సమావేశాలకు హాజరు కావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు. అయితే ఈ సెక్షన్ సంబంధించి క్రింది వాటిలో ఏది సత్యం? ఒకటి, పంచాయతీ సెక్రటరీ ఓటు చేయగలడు; రెండు, పంచాయతీ సెక్రటరీ రెజల్యూషన్స్ను మూవ్ చేయగలడు; మూడు, ఒకటి మరియు రెండు; నాలుగు, ఒకటి మరియు రెండు చేయలేడు. ఇక దీనికి చాలా ఖచ్చితమైన సమాధానం నింపాలంటే యాక్ట్ను ఖచ్చితంగా చదివి ఉండాలి. ఇది పరీక్షలో వస్తుంది, దీన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ సమావేశంలో ఖచ్చితంగా పాల్గొనాలి, అలాగే చర్చలో పాల్గొనవచ్చు. కానీ అతను ఏదైనా ఒక తీర్మానంపై కానీ ఇంకా ఏదైనా విశ్వాసము వంటి తీర్మానాలపై ఇతను ఓటు వేయలేడు, అలాగే ఏదైనా ఒక రెజల్యూషన్స్ని ఇతను మూవ్ చేయలేడు. ఖచ్చితంగా పరీక్ష వస్తుంది, ఈ అంశం గుర్తుంచుకోండి. మొత్తం పంచాయతీ సెక్రటరీ విధులు బాధ్యతలపై అన్ని ప్రశ్నలు చేయడం జరిగింది. ఒక్కసారి ఈ ఛానల్ చేసిన వీడియోస్ని చూడండి. పరీక్షకి వెళ్లే ముందు ఖచ్చితంగా ఈ బాధ్యతలు విధులను ఒకసారి చూడండి. ఒక 4 నుంచి 5 ప్రశ్నలు మీకు వస్తుంటాయి. అలాగే ఈ ఛానల్ పంచాయతీ సెక్రటరీ సిలబస్ను తెలుగులో చేయడం జరిగింది. అలాగే తెలంగాణ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఇంకా నెగిటివ్ మార్క్స్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనే ఒక వీడియో కూడా గత సంవత్సరం చేయడం జరిగింది. మీకు కొంత అవగాహన రావడానికి ఈ వీడియో పనిచేస్తుంది. ఇక పంచాయతీ సెక్రటరీ సిలబస్ సంబంధించి ఇంచుమించు ఒక 15 నుంచి 20 వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి. ప్రతి వీడియో నుంచి 2-3 ప్రశ్నలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి, మీకు ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.